राष्ट्र मंत्रिवर्यु गौरव पार्लमेंट सभ्यु शासन मंडली सभ्यु शासन सभ्यु जिला परिषद चेयरमैन डीसीसीबी डीसीएमएस अध्यक्ष राष्ट्र रैतु बंधु समिति अध्यक्ष धरना कार्यक्रम में पाल्गोंटुन्ना రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు ఒకటే మాట ఏం జరుగుతాంది ఏంది గడబడిది ఈ లొల్లేంది అసలు ఒకటే ఒక మాట సాఫ్ సీదా ముచ్చట తెలంగాణలో పండిచే వడ్లు కొంటరా కొనరా దాది చెప్పమంటే మేము ఏమైనా మరాఠీలు అడిగితిమా ఉర్దూలు అడిగితిమా అర్థం కాని భాషలు అడిగితిమా ధాన్యం పండుతాంది తెలంగాణ నిన్నీయాల జల ముఖం తెలివై అది కొంటరా కొనరా ముఖ్యాన్నదిరా అంటే ముడ్డి చుట్టుది చూపిసి ఇచ్చినట్టు వంకర టింకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతా ఉంది దేశంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాడినం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు ఈ గోస భారతదేశం మొత్తం ఉన్నది మనం టీవీలలో చూస్తా ఉన్నాం పేపర్లలో చూస్తా ఉన్నాం ఒక ఏడాది కాలం నుంచి వేల లక్షల మంది రైతులు వర్ష నిరాహార దీక్షలు చేస్తూ ఢిల్లీ రాజధానిలో పోరాటం చేస్తా ఉన్నారు ఎందుకోసం వాళ్ళకి పని లేకనా పొలం లేకనా పంటలు పండించే శక్తి లేకనా మా బతుకులు నాశనం అవుతున్నాయి మీరు తెచ్చిన చట్టాలు బాగలేవు ఆ చట్టాలు రద్దు చేయండి పండిన పంటకు ఎంత ధర ఇప్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు అంతకు మించి వాళ్ళేం అడుగుతలేరు ఇంకేం డిమాండ్ చేస్తలేరు ఆ ఒక్క మాట చెప్పలేక వాస్తవాలు చెప్పలేక ఇలా కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటిదాకా పాలించిన అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా దారుణంగా విఫలం చెందినాయి లేకపోతే ఎందుకున్నది దుస్థితి వేరే దేశాలలో లేని దుస్థితి ఏమున్నది ఒక విషయం చెప్పాలి ఇక్కడ పంటలు కొనడానికి ఏమో మీకు భయమైతుంది మీకు ఎందుకో చెప్పనండి బాధ అవుతుంది వాస్తవం ఏంది అడ్డగోలు మాట్లాడడం కాదు సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి రాజ్యాల యొక్క పరిస్థితి 116 దేశాలను వాళ్ళు సర్వే చేశారు ప్రతి సంవత్సరం చేస్తారు దేశం యొక్క స్థాయి ఎక్కడ ఉన్నది ఆకలి ఎట్లా ఉంది సరి అయినటువంటి ఆహారం ఏ దేశంలో దొరకలేదు అని సర్వే చేస్తారు 116 దేశాలు సర్వే చేస్తే మన భారతదేశం యొక్క స్థానం 101 బంగ్లాదేశ్ కంటే నేపాల్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే కూడా తక్కువ ఉన్నది మన దేశంలో ఇంతకన్నా సిగ్గుమాలిన ఇంకొకటి ఉంటదా ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటదా భారతదేశం కోటాను కోట్ల మంది 12 కోట్ల రైతులు ఉన్నారు వాళ్ళ చుట్టూ బతికే మళ్ళో 12 కోట్ల కుటుంబాలు ఉన్నాయి 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి దేశంలో భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన జీవ నదులు ఉన్నాయి అద్భుతమైనటువంటి సైంటిస్టులు ఉన్నారు బంగారు పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి దాదాపు సగం పైబడి జనాభా బతికేటువంటి ఈ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి ఎవరి కోసం నిర్లక్ష్యం చేయాలి అసలు కేంద్రం యొక్క పాలసీ ఏంది రైతులను బతకనిస్తారా బతకనియ్యరా
అనేది ఇది మౌలికమైన ప్రశ్న. మేము ఒకటే మాట మనం చేస్తా ఉన్నాం, మేము రాష్ట్రం తెచ్చుకొని కొంచెం చెరువులు బాగా చేసుకొని చెక్ డ్యాములు కట్టుకొని కరెంట్ చక్కగా చేసుకొని రైతులకు మళ్ళ కోల్పోయిన విశ్వాసాన్ని కలిగించి పంటలు పండిస్తా ఉన్నాం. దాన్ని సేకరించే బాధ్యత మీ మీద ఉన్నది, దాన్ని నిల్వ చేయగలిగే శక్తి సామర్థ్యం మీకే ఉన్నది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, శాస్త్రీయమైన గోదాములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఇండియాలో ఏ స్టేట్ దగ్గర కూడా లేవు. మరి దాన్ని తీసుకొని నిల్వ చేసి అవసరమైతే ఎగుమతి చేసి 1,02,00,000 కోట్లు 2,00,00,000 కోట్లు అవసరమైతే ఖర్చు పెట్టి రైతాంగాన్ని కాపాడాలి, ఆదుకోవాలి. ఏ దేశాలకు పంపచ్చో ఆలోచన చేయాలి. పేదరికంలో ఉన్న ప్రజలు హంగర్ ఇండెక్స్లో ఆకలి రాజ్యం భారతదేశం అని చెప్పి హంగర్ ఇండెక్స్ తెలియజేస్తూ ఉంది. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా దిగజారిపోయి ఉన్నది ఆకలి విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఆ విషయాన్ని ఆలోచన చేసి ఎక్కడ ఏ మూలలో దేశంలో ఆహార కోసం కొరత ఉన్నా దాన్ని తీర్చడానికి సమన్వయం చేయాలి. అవసరమైతే 1,00,00,000 కోట్లు 2,00,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అది చేయాల్సిన కేంద్రం చేయకుండా మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం, మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. సోదరులారా, నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా, నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను, విషయం తెలిసిందే, దాని గురించి ఎంతసేపు చెప్పినా చెప్పవచ్చు. సమస్య అది కాదు, సమస్య ఎక్కడ ఉంది? సమస్య విషయాన్ని అర్థం చేసుకొని చేసుకునే ఇంగిత జ్ఞానం లేని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద యుద్ధం ప్రారంభమైంది. ఇలా ఢిల్లీలో అక్కడ రాష్ట్రాల రైతులు చేస్తూ ఉన్నారు, ఉత్తర భారత రైతాంగం చేస్తూ ఉంది. అది అక్కడ జరుగుతూ ఉండగా కూడా వాళ్ళని అణిచివేస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ, వాళ్ళతో చెలగాటలు ఆడుతూ, వాళ్ళ మీద కార్లు ఎక్కించి చంపుతూ ఇవాళ మన వైపు వచ్చేసినారు. మన రైతుల కళ్ళాల కడబోయి రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారు? మేమేమడుగుతున్నాం? తెలంగాణ రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఏమడుగుతున్నాం? మేం పండించిన ధాన్యం మీరు సేకరిస్తారా లేదా? మాట్లాడరు, దానికి సమాధానం రాదు, దాని మీద ఆన్సర్ లేదు. కానీ అడ్డగోలుగా మాట్లాడి, డొంకతిరుగుడు మాట్లాడి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు.